ఇప్పుడు ఎక్కడ చూసినా ఒమిక్రాన్ వేరియంట్ గురించే చర్చ. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఈ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ్యూటేషన్లపై కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఒమిక్రాన్లోని స్పైక్ ప్రోటీన్లో 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఇది తప్పించుకునే సామర్థ్యాన్ని బాగా పొందగలుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒమిక్రాన్ వైరస్ అంటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకు ముందస్తు చర్యలపై అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు కూడా రాశారు. ఇక ఇదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే ఒమిక్రాన్ పుట్టిన దేశం సౌత్ ఆఫ్రికా నుంచి హైదరాబాద్కు ఇప్పటికే అంటే గత 3 రోజుల్లో 185 మంది ప్యాసింజర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకు వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారికి సంబంధించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే దీన్ని అత్యంత ప్రమాదకరమైందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ధారించింది కూడా. దీంతో ఈ వేరియంట్ను వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అందరూ చూస్తున్నారు. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో చాలామంది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అలాగే బొట్స్వానా నుంచి కూడా 16 మంది వచ్చారు. వీరితో పాటు కరోనా కొత్త వేరియంట్ కేసులున్న 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చిన వారందరినీ హాస్పిటల్లో ప్రత్యేక బృందాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే మరోవైపు సౌత్ ఆఫ్రికా నుంచే మహారాష్ట్ర థానేకు వచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరులో కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బొట్స్వానా, ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం ఇటువంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కంపల్సరీ చేయాలని చెప్పి గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తున్నాయి. పరీక్షల్లో నెగిటివ్ అని తేలితేనే ఎయిర్పోర్ట్ నుండి బయటకు అనుమతిస్తారు, లేదంటే క్వారంటైన్ కి తరలించాల్సిందే. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్ కి తరలించారు. ఈ 3 రోజుల్లో 57 దేశాల ప్రయాణికులు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫుల్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ తప్పనిసరి చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక మరోసారి పరీక్షలు చేస్తూ ఉండటంతోనే ఈ 11 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో తాము ముందుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య శాఖ ప్రకటించింది. ఇదే అంశంపై ఈ రోజు జరిగే తెలంగాణ కేబినెట్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక చూస్తుంటే ఇతర దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల విషయంలో మరిన్ని నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు వెలువడే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ సౌత్ ఆఫ్రికా సహా 6 ఆఫ్రికన్ దేశాల్లో వ్యాప్తి చెందింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పలు దేశాలు ఫ్లైట్స్ ని రద్దు చేస్తున్నాయి, విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఈ దిశగా భారత్ కూడా తక్షణ చర్యలే తీసుకుంది. 15వ తేదీ నుంచి పునరుద్ధరించాల్సిన అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వాటిపై బ్యాన్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక లాక్డౌన్ కూడా తప్పదేమోననే టెన్షన్ అందరిలోనూ స్టార్ట్ అయింది. మొత్తానికి ఈ కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా బెటర్.